నేను మిస్ సిఎస్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేయడానికి వేగంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగానే ఈరోజు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతోటి, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతోటి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులతోటి సుదీర్ఘమైన సమావేశాన్ని సెక్రటరియట్లో నిర్వహించడం అనేది జరిగింది. ఈ సమావేశంలో ఇక్కడ గృహజ్యోతి పథకం పరిధిలోకి వచ్చేటువంటి 200 యూనిట్ల ఫ్రీ కరెంటు గురించి సుదీర్ఘంగా చర్చించడం అనేది జరిగింది. ఇక్కడ మనకు అధికారులకు ఆదేశాలు స్పష్టంగా ఇచ్చారు. ఈ గృహజ్యోతి పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలను, ప్రణాళికలను వెంటనే రూపొందించాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది. దీనికంటే ముందు కూడా ఈ ఉచిత విద్యుత్ అమల్లో ఉన్నటువంటి కర్ణాటక, పంజాబ్ మరియు ఢిల్లీ రాష్ట్రాలలో టీఎస్ఎస్పి డిసిఎల్ ఉన్నతాధికారులు కూడా అక్కడ పర్యటించి ఈ ఉచిత విద్యుత్ ఎలా అమలవుతుంది అన్నదాన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇక మనకు తాజాగా ఇక్కడ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి వారు 15 రోజుల్లో ఈ ఉచిత విద్యుత్కు సంబంధించినటువంటి విధి విధానాలు, గైడ్లైన్స్ను, అర్హతలను, అనర్హతలను రూపొందించి క్యాబినెట్కు అందించడం అనేది జరుగుతుంది. మేబీ ఇక్కడ వచ్చే మనకు పార్లమెంట్ ఎలక్షన్ల లోపే ఈ గృహలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం అమలు చేసే అవకాశం ఉంది అని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ గృహజ్యోతి పథకానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏది ఉన్నా కానీ ఇక్కడ అంతర్నిద్ర ఉన్నది ఉన్నట్టుగా మీకు ఈ సమాచారాన్ని అందిస్తుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే అంతర్నిద్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.